హాయ్ ఫ్రెండ్స్, శరన్నవరాత్రులు వచ్చేసాయి. అంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడిమి తిథి నుండి నవమి తిథి వరకు జరిగేటటువంటి ఈ 9 రోజుల్ని శరన్నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అన్ని చోట్ల అమ్మవారిని రకరకాల అలంకారాలతో అలంకరించి పూజించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి నిమజ్జనం చేస్తారు. అంతేకాదు, చాలామంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, అష్టాదశ శక్తిపీఠాలను ఆరామాలను సందర్శిస్తూ ఉంటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారి యొక్క ఆలయాలు అన్నీ కూడా ఎంతో సుందరంగా విద్యుత్ దీపాలంకరణలతోటి పువ్వులతోటి చక్కగా అలంకరింపబడి ఉంటాయి. భక్తులందరూ కూడా సామూహిక కుంకుమార్చనలు, భజనలు, పారాయణలో పాల్గొంటూ ఉంటారు. తర్వాత 10వ రోజున దశమి నాడు అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తూ కోలాట ప్రదర్శనలు చేస్తూ సాగనంపుతారు. మరి ఈ వీడియోలో అసలు నవరాత్రులు అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి, అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా అమ్మవారిని పూజిస్తారు, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల, స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అతిరథ మహారథుల గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? అతిరథ మహారథుల గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో తెలియచేశాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అతిరథ మహారథులు అని ఎంతోమంది ఉంటారు, కానీ మహామహారథులు 6 ఉన్నారు. 6లో దుర్గా అమ్మవారు ఒకరు. ఆదిపరాశక్తి, త్రిశక్తి స్వరూపిణి, జగన్మాత, జగదంబ అయినటువంటి దుర్గామాత ఏకకాలంలో 20 కోట్ల మందికి పైగా యుద్ధం చేసి వారందరి మీద విజయం సాధించగలిగినటువంటి బలం, ధైర్యం, సత్తా ఉన్నటువంటి అమ్మవారు. అందుకే జగన్మాత అయ్యింది. అమ్మవారి నవరాత్రులు అంటే మనకి దసరా గుర్తొస్తుంది. దసరా నవరాత్రులు కాకుండా మరో 4 నవరాత్రులు ఉన్నాయి. ఒక్కో నవరాత్రికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. నవరాత్రిని సంవత్సరంలో 5 జరుపుతారు. వాటిని వసంత నవరాత్రి అని, ఆషాఢ నవరాత్రి అని, శరద్ నవరాత్రి అని, పౌష నవరాత్రి అని, మాఘ నవరాత్రి అని అంటారు. వీటిలో శరద్ నవరాత్రులు, వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రులు ఎంతో ముఖ్యమైనవి. ఈ సంవత్సరం శరన్నవరాత్రులు 3వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 11 అక్టోబర్ నెల 2024 వరకు వచ్చాయి. అంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడిమి తిథి నుండి నవమి తిథి వరకు నవరాత్రులు. 10వ రోజున విజయదశమి, దాన్నే దసరా పండుగ అని అంటారు. ఆ రోజు అమ్మవారిని నదిలో తెప్పోత్సవంలో అమ్మవారిని ఊరేగిస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుందని, తమని అనుగ్రహిస్తుందని చాలామంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ నవరాత్రుల్లో భక్తులందరూ ఉపవాస దీక్షలు చేపట్టి దుర్గామాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ నవరాత్రుల్లో దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజతో సహా 9 పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున ఆయుధ పూజనే నిర్వహించి దసరా పండుగని జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్ని దేశమంతటా అన్ని చోట్ల అమ్మవారికి నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో ఒక్కో విధంగా అమ్మవారికి అలంకరణ చేస్తారు, దక్షిణ భారతదేశంలో ఇంకో విధంగా అలంకరణ చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే అమ్మవారికి 9 పాటు 9 వివిధ రకాల అలంకరణలు వేసి పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలని నిర్వహిస్తారు. మైసూర్లోనూ, కలకత్తాలోనూ కూడా కాళీమాత యొక్క ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అమ్మవారి నవరాత్రుల్ని నిష్ఠగా ఉపవాస దీక్షతో 9 నిర్వహించాలి అనుకుంటే మొదటి రోజున పాడిమి తిథి రోజున కలశ స్థాపన చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్తర భారతదేశంలో అమ్మవారిని ఏ విధమైన అలంకరణలతో అలంకరిస్తారు, అమ్మవారి యొక్క రూపాల పేర్లు ఏంటి అనేది తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో మొదటి రోజున పాడిమి తిథి రోజున అమ్మవారు శైలపుత్రి దేవిగా, 2వ రోజు విదయతిథి నాడు బ్రహ్మచారిణిగా, 3వ రోజు తదియా తిథి నాడు చంద్రఘంట అవతారంలో, 4వ రోజు చతుర్థి తిథి నాడు కుష్మాండ అవతారంలో, 5వ రోజు పంచమి తిథి నాడు స్కందమాతగా, 6వ రోజు షష్ఠీ తిథి నాడు కాత్యాయనీ దేవిగా, 7వ రోజు సప్తమి తిథి నాడు కాళరాత్రిగా, 8వ రోజు అష్టమి నాడు మహాగౌరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. 9వ రోజు నవమి నాడు అమ్మవారిని సిద్ధిదాత్రిగా, 10వ రోజు దశమి నాడు దుర్గా మహాగా పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై స్వయంగా వెలిసిన కనకదుర్గ అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా, 2వ రోజు గాయత్రీమాతగా, 3వ రోజు అన్నపూర్ణాదేవిగా, 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా, 5వ రోజు మహాచండిగా, 6వ రోజు మహాలక్ష్మిగా, 7వ రోజున శ్రీ మహాసరస్వతిగా, 8వ రోజు దుర్గాదేవిగా,
9వ రోజు మహిషాసుర మర్దినిగా, 10వ రోజు శ్రీరాజరాజేశ్వరిగా అలంకరించనున్నారు. అమ్మవారి ఆలయంలో బంగారు వాకిలి నుంచి అమ్మవారిని దర్శించుకోవాలన్న ముఖమండప దర్శనానికి, అంతరాలయ దర్శనానికి టికెట్లు ఉన్నాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంది. ప్రతిరోజు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 3:30 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 6 నుండి 10 వరకు అమ్మవారి యొక్క దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. ఒక్కోసారి అలంకారాలను బట్టి కొంచెం సమయం అటు ఇటుగా ఉంటుంది. కేశఖండనశాల అందుబాటులో ఉంది. రూములు, వసతి గృహాలు, షవర్ బాత్లు అన్నీ కూడా అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. పూజ చేస్తేనే భక్తి ఉన్నట్టు కాదండి. మీరు అమ్మవారి పాటలను పాడినా కూడా అది భక్తే. అమ్మవారి పాటలు విన్నా భక్తే. అమ్మవారి శ్లోకాలు చదివినా, పారాయణలు విన్నా, అమ్మవారి యొక్క గీతని మీరు పఠనం చేసిన, అవన్నీ కూడా భక్తిలోని భాగాలే. మీరు కూడా సదా అమ్మవారి నామాన్ని ఓం శ్రీ మాత్రే నమః అని జపిస్తూ అమ్మవారి పూజను ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ శక్తి కొలది పూజించుకుంటూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నాకు తెలిసిన నవరాత్రుల యొక్క వివరాలు మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.